హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరి ఆలు కూర్మా అండి. పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇక వీడియోలోకి వెళ్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో 2 కప్పుల గోధుమ పిండి, అలాగే 2 స్పూన్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ వేసుకున్నాను. అలానే 2 స్పూన్ల నూనె, 1/2 స్పూను ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని అనేది తడుపుకోవాలండి. చపాతి పిండి లాగా కాకుండా ఈ పూరి పిండి కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా నీరు పోసుకొని పిండి అనేది గట్టిగా తడుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తడుపుకున్నాం కదా, దీన్ని ఒక 15 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనము ఆలు కుర్మాను ఎలా రెడీ చేసుకుందామో చూద్దాము. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి కడాయిలో. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి దోరగా అయ్యే వరకు. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యాక ఇందులో 5 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసి పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 2 రెబ్బల కరివేపాకును వేసేసుకోవాలి. ఇందులో 1½ స్పూను ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు అనేది కొంచెం తొందరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉల్లిపాయ మగ్గే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ అనేది ఫ్రై అయిపోయిందండి, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను శనగపిండి వేసుకున్నానండి. ఇప్పుడు శనగపిండి వేయడం వల్ల ఆలు కుర్మకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఫ్రై చేస్తే పచ్చివాసన కూడా పోతుంది ఆయిల్లో ఫ్రై చేస్తే. ఇప్పుడు 1/2 గ్లాసు వాటర్ పోసుకున్నాను, కలుపుకొని 1/2 గ్లాసు మళ్ళీ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇది మరిగే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు 5 మీడియం సైజు ఆలుగడ్డలను ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా, అవి ఇలా లావు లావుగానే కొంచెం స్మాష్ చేసుకొని వేసుకోవాలండి. ఎక్కువ మెత్తగా చేసుకోవద్దు, ఇలా చేత్తో చిరుముకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. శనగపిండి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది వేసుకొని కలుపుకొని 1 గుప్పెడంతా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఒకసారి దీన్ని కూడా కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు ఉడకనిచ్చుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇంకా ఉడికిపోయిందండి, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మంచిగా కలర్ కూడా బాగా కనిపిస్తుంది. కుర్మా అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పూరి పిండి కూడా నానిపోయిందండి, 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. ఒకసారి దీన్ని బాగా తడుపుకొని ఇట్లా పొడవుగా చేసుకొని రోల్ లాగా చేసుకోవాలండి, పూరిలాగా ఉండల్లాగా చేసుకోవాలన్నిటినీ. ఇలా అన్ని ఉండలను రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న టిప్ చెప్తున్నాను,
ఇప్పుడు పిండితో చేస్తే ఆయిల్ అనేది కింద నల్లగా అయిపోతుందండి ఇట్లా నూనెతో చేస్తే నూనె అనేది పాడు కాకుండా ఉంటుంది మళ్ళీ ఇంకో దాని కూడా మనం యూస్ చేసుకోవచ్చు టీ అనేటివి అన్ని ఇలా ఒత్తుకోవాలండి ఈ మాత్రం మందంగా ఉండాలి మరి పల్చగ కూడా చేసుకోవద్దు ఇంకో పూరిని కూడా చేసి చూపిస్తాను కొంచెం మందంగానే ఒత్తుకోవాలి మరి లావు కాకుండా ఇలా ఒత్తుకోవాలండి అన్ని పూరిలను ఇలాగే ఒత్తుకొని డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలండి ఇప్పుడు పూరిని మెల్లమెల్లగా ఒత్తుకోవాలండి ఎక్కువ గట్టిగా కూడా ఒత్తుకోవద్దు ఇలా మెల్లమెల్లగా ఒత్తుకుంటే పూరి అనేది బాగా పొంగుతుంది చూసారు కదా పూరి అనేది పొంగిపోతుంది ఇప్పుడు ఒక సైడ్ కాలక ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలండి ఇప్పుడు ఇదే పాన్ లో ఇంకో పూరి కూడా వేస్తున్నాను ఇది కూడా మీద మీదనే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతే ఎక్కువ గట్టిగా అవుతొద్దు ఇలా పూరి అనేది కాల్చుకోవాలి చూసారా పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో రవ్వ వేయడం వల్ల కూడా పూరికి అనేది కొంచెము క్రిస్పీగా పూరీలు వస్తాయి పూరీలు రెడీ అయ్యాయండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అన్ని పూరీలను ఇలాగే చేసుకోవాలండి పూరి రెడీ అయిపోయింది ఆలు కుర్మా కూడా రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్